రోజున పెద్దలు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రావు, ఆదినారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వాళ్ళు, వివేకానంద రెడ్డికి తమ కుటుంబ కలహాలు ఉన్నాయి, అందులో భాగంగా ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి, వివేకానంద రెడ్డికి పొరపచ్చాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి రెండో వివాహం విషయంలో మరియు ఆయన ఆస్తుల్ని తమ రెండో కుటుంబానికి ఇస్తాడన్న అనుమానాలున్నాయి నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి. ఆ క్రమంలో ఆయన ఆదినారాయణ రెడ్డితో సంబంధాలు ఏర్పరచుకోవడం, అదేవిధంగా హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి ఇలా హత్య జరిగింది, ఆయన భౌతిక కాయం పక్కన ఒక లేఖ ఉంది, ఆయన ఫోన్ కూడా పడి ఉందంటే ఆ లేఖను ఆ ఫోన్ను దాచి ఉంచమని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పాడు. ఇదే విషయాన్ని మరి బహుశా ఆదినారాయణ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఏమో. ఆదినారాయణ రెడ్డి 8, 8:30 గంటలకే ఆ లేఖ విషయంగా మాట్లాడడం జరిగింది. మరి ఆ లేఖ విషయంగా ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ఇతర మీడియా ఏదైతే దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కానీ ఎందుకు ఆ లేఖ బహిర్గత పరచాలని ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆ లేఖను దాచిపెట్టమని మాట్లాడాడు? ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంది? ఆ లేఖను దాచిపెట్టమని చెప్పింది ఎవరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి? ఆ పెద్దోళ్ళు ఎవరు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వెనకలున్న పెద్దోళ్ళు ఎవరు? లేఖను దాచి ఉంచమని చెప్పిన పెద్దోళ్ళు ఎవరు? సిబిఐ ఎందుకు ఆ లేఖను మరణ వాంగ్మూలంగా పరిగణించడం లేదు? సిబిఐ ఎందుకు ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, బీటెక్ రవిల ఫోన్ కాల్స్, ఫోన్ సంభాషణలపై దృష్టి పెట్టడం లేదు? వీళ్ళు నలుగురు కలిసి కుట్ర చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ఈరోజు సిబిఐ అనేది ముందుకొచ్చింది కాబట్టి మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా పెద్దోళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో ఈరోజు తలెత్తడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు గంగిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పెద్దోళ్ళు ఉన్నారని చెప్పారంటే నిజంగా ఆ పెద్దోళ్ళు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్లే కదా? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు. మరి ఆ పెద్దోళ్ళు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దోళ్ళు వాళ్ళైతే వాళ్ళపైన విచారణ ఎందుకు చేయడం లేదు? ఎందుకు వీటి మీద కన్క్లూజన్స్కి వచ్చి తాము దగ్గరుండి చూశాము, దగ్గరుండి విన్నామనేసి డీజీపీ గారు ఇలా మాట్లాడారని దగ్గరుండి విన్నామనేటటువంటి విధంగా ప్రచారం చేస్తున్న పెద్దోళ్ళు వాళ్ళకు సంబంధించిన మీడియాను ఎందుకు విచారించడం లేదు? సిబిఐ అధికారి ఎవరైతే ఈరోజు విచారణ చేస్తా ఉన్నారో ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి వీళ్ళందరికీ సంబంధించిన సంభాషణలను బయటికి తీసుకొని రావాలా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమి సంభాషణలు జరుగుతూ ఉన్నాయి? ఏమి కుట్ర జరుగుతూ ఉంది? ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాల ఫలాలు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటి నడుస్తాయన్నటువంటి ఒక భయంతో ఏ విధంగా అయితే సిబిఐని తెర మీదకి తెచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు, మళ్లీ అదేవిధంగా ఈరోజు సిబిఐ అనే సంస్థ విచారణలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గతంలో కూడా వివేకానంద రెడ్డి గారి ఆస్తికి వారసుడు కావాలనుకున్నాడు, ఆయన రాజకీయ జీవితాన్ని తన చేతుల్లో పెట్టుకుని ఆయన్ని తప్పుదోవ పట్టించాడు, అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్న కలహాలు, వివేకానంద రెడ్డి రెండవ భార్య సంతానానికి ఆస్తి ఎక్కడ పోతుందననేసి ఒక ఆలోచన, ఒక భయం ఆయనలో ఉన్నిందో, మరి ఇది ఆయనే చేయించాడని, ఆయనను ముందరి పెట్టి చంద్రబాబు నాయుడు చేయించాడని ఎందుకు విచారణ చేయడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. iDream. iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream. iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.